టాపిక్ ఏంటంటే మనకు పెళ్లి కావాలని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? మ్యారేజ్ బ్యూరోలో రేట్లు తగ్గినప్పుడు అనిపిస్తుంది పెళ్లి చేసుకోవాలని. అంటే నువ్వు మ్యారేజ్ బ్యూరో నుంచి వెతుకుతావా అమ్మాయిలో? అదేంద్రా లవ్ మ్యారేజ్ చేసుకోరా? ఇప్పటి కాలంలో ఎవరు ఖాళీ ఉన్నారన్న? ఎట్లాంటి అమ్మాయి కావాలి చెప్పు, నాకు వెతికి పెడతారా నీకోసం? చూడాలి, మంచి ఉండాలి. మంచిగా ఉండాలి చాలు, క్యారెక్టర్ మంచిగా ఉండాలి. వర్షి గురించి అభిప్రాయం ఏంటి? ఆంటీ ఆంటీ మీకు నిజంగా మంచి అమ్మాయి దొరుకుతారు. జీలకర్ర బెల్లం రేట్ తగ్గినప్పుడు చేసుకోవాలనిపిస్తుంది పెళ్ళి. నువ్వు రైతు బజార్ లో జీలకర్ర బెల్లం ఎప్పుడు తగ్గుతుంది? జీలకర్ర బెల్లం చాలా మంది వద్దనుకుంటారు నాన్న, తెలుసా నీకు? అసలు ఉండదు జీలకర్ర బెల్లం. జనరల్ గా మగాళ్ళకి పెళ్లి తర్వాత బట్టతలు వస్తాయి అంటారు. ఏం స్టార్ట్ అవుతుంది తెలుసా? జీలకర్ర బెల్లం తీస్తాం కదా, బెల్లంతో పాటు 10-15 ఇంటికి వస్తాయి. జీలకర్ర బెల్లం మా దాంట్లో కూడా ఉండదు, మా దాంట్లో కూడా ఉండదు. అబ్బాయిలు ఎక్కువనప్పుడు అమ్మాయిలు తక్కువ ఉంటే ఈ రోజు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంటే మనకు నచ్చిన అమ్మాయి వద్దు, అరే అమ్మాయిలు తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజే లాస్ట్ డే, ఇంకా ఇంకా అమ్మాయిలు లేరు. ఓకే, ఇక్కడ ఉన్న అమ్మాయిలను ఎవరిని చూస్ చేసుకుంటారా? ఆంటీ వైపు కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఒక్కసారి చూడండి, ఎవరేం అనుకోరు. ఎవరా అమ్మాయి? అక్షిత. ఎవరమ్మా అక్షిత? నిల్చో, ఏడున్నది రా అక్షిత. మా ఇంటి కాడ, మా ఇంటి కాడ పిల్లలతో ఆడుకోవాలనిపించినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పిల్లలతో ఆడుకోవాలనిపిస్తుంది, అంతెందుకు రా? మా పటాసులు వాళ్ళ చిల్డ్రన్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇగో అనను బాగా ఆడుతుంది. ఏం గేమ్ ఆడుతున్నా అనను ఏదో కొట్టుకుంటూ ఆడుతుంది. ఇట్లా చెక్క చెమ్మ చెక్క చెమ్మ. ఎవరికి బాగా వస్తుంది? మీ ఇద్దరికి బాగా వస్తుంది. అది ఆడండి ఒకసారి. 1-2-3 గో. అన్నం చూడు నాన్ స్టాప్. కానీ 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 అరే పక్కన నిల్చొని మైక్ పట్టుకో, వాడు మూతు దగ్గర. అరే అదే పాట పాడుకోడు, కమాన్. మీరు సాడేవండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తే ఇట్లా దొబ్బెడతారు ఎందుకురా? అందుకే మా స్టూడెంట్స్ కి అప్పుడప్పుడు పనిష్మెంట్. మీ ఇద్దరు ఇట్రండి, మీ ఇద్దరు ఇట్లా ఇట్లా అంటారు, దానికి ఒక అందం ఉంటది. ఇప్పుడు అన్నన్ని ఇంకా యోధ ఒక్కసారి చేతులు కొట్టాడు చూపినానా? 1-2 అది పర్ఫెక్ట్ గా రావాలి. ఇక్కడ కూర్చోండి. నేను వెనకాల తిరిగినప్పుడు మీరు చప్పట్లు కొట్టలేదు అనుకో, షట్టిపి కూసోబెడతా నేను. రెడీ, నెక్స్ట్ ఆన్సర్. హాస్టల్లో ఫుట్బాల్ అయినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఫుడ్ కోసం ఒకటి జీవితం నాశనం చేస్తారా మీరు? మరి చేసి పెడితే నేను తింటాను. అంతే మరి దేనికున్నారు మీరు? ఎదురు వాళ్ళ కళ్ళల్లో చూసుకుంటూ నవ్వుకుంటూ, నువ్వు ఒక చెక్క, నేను ఒక అట్లా. అది ఆ పాట వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలా. నైట్ లో నిద్ర పట్టినప్పుడు పెళ్లి కావాలనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే ఏమవుతారా? నిద్ర పడుతుందా? మీరు ఆడకపోతే నిజంగా చెప్తారా? సెట్ పి కూసోబెడతారు. మా మమ్మీ అంట్లు కడిగించినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మీ డాడీ అంట్లు కడిగేటప్పుడు ఆయన చూసి మా హస్బెండ్ తో కూడా కడిగిపించాలని. రావాలి అలాంటి మొగుడు. ఇవాళ రేపు ఏ మొగుడు చేయట్లేదు అన్న, ప్రతి మొగుడు చేస్తున్నాడు. ఎందుకంటే మేము బ్యాచిలర్ లైఫ్ బతికి ఏ మెల్ల కొట్టడరా. నిజంగానే చెమ్మ చెక్కలు అవుతారు మీరు. మెల్లగా మెల్లగా ప్రాక్టీస్ చేయండి, మెల్లగా. నేను అందరు చేస్తున్నాను నా బాసన్ తోమడం. అందులో స్పెషల్ ఏముంది? అన్ని చేయాలి, ఉట్టి బాసన్ తోమడం. మేము అన్ని చేస్తాం. మా బిడ్డల డైపర్లు కూడా మారుస్తున్నాం, దానికి కూడా సిగ్గుపడట్లేదు మేము. నీకు ఎట్లా వాళ్ళ ఇద్దరిని చూస్తే ఏమనిపిస్తుందిరా? చెమ్మ చెక్క ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఆన్సర్ చెప్పిట్రా, ఆన్సర్ చెప్పు. నేను లవ్ చేసిన గర్ల్ ఫ్రెండ్ నన్ను విడిచిపెట్టి వేరే వాడిని చేసుకుంటే నేను ఈ రోజు పెళ్లి చేసుకోవడం అనిపిస్తుంది. లవర్ మీద రివెంజ్ తీసుకొని పెళ్లి చేసుకుంటావా? అయితే ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేసినట్టే కదరా. మీ
ముగ్గురులో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి పటాస్ కప్పు. ఓకేనా? కరెక్ట్ కోఆర్డినేషన్ తో చేయాలి. పబ్ లో కపుల్ ఎంట్రీ అన్నప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు? ఎవరో ఒకరు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలనుకుంటారు అమ్మాయిలు. ఎలాంటి హీరో కావాలనుకుంటావు హస్బెండ్ లాగా? ప్రతి ఒక్కరికి ప్రభాసే కావాలి. హైట్ అంటే ఇష్టం అమ్మా. హైటా? హైట్ ఉండాలి. అలా హైట్ ఉండాలి. బ్యాక్ క్లాస్ ఉన్నప్పుడు తొందరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. సదుబాటు తప్పుతుంది మీకు. ఆల్రైట్, సో పంచ్ పటాకాలు ఎవడు చెయ్యి ఎవడు కొడుతుండ్రా రెడీ. ఇప్పుడు ఈ పంచ్ పటాకా ఫస్ట్ అయిపోయింది కదా, ఇట్లా రా ముగ్గురు. ఇప్పుడు పరీక్ష. యోధ భారతది ఆ పాట కరెక్ట్ మ్యాచ్ చేయాలి. రెడీ, 1 2 3 గో. చెమ్మ చెక్క చాడరేసి మొగ్గ అట్లు బోయెంగా ఆరడించెంగా ముత్యాల చెమ్మ చెక్క రంగులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పండిత్రో మా బావ పెళ్లి చేయంగా. వెరీ గుడ్. స్వర్గంలో సృజన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడ కూడా బతకనియ్యారా? అక్కడ కూడా ఫేమస్ అవ్వాలి కదా. Who is this beautiful girl? Shanvi. Hi Shanvi, how are you? Fine. 500 rupees. 500 rupees. స్వర్గంలో పటాక్ష ఉంటే బాగుంటది. అయితే మనం అందరం స్వర్గంలో ఉన్నాము. నాకు తెలిసి నువ్వు మంచి డాన్సర్ కదా, ఒకసారి పైకి రా. ఎవరు మమ్మీ? ఎవరు నిల్చోండి మమ్మీ. మమ్మీ లేరా? మమ్మీ రా. ఎవరు ఎవరు తాలూకి ఎవరు నిల్చోండి. నానమ్మ అమ్మమ్మ ఇద్దరితో వచ్చారు. నాన్న ఇద్దరు ఎక్కడ వచ్చారు? ఓకేనా? థ్యాంక్ యూ. స్వర్గంలో డైలీ 1 జీబీ డేటా కన్నా ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆడ కూడా ఇంటర్నెట్ కావాలా నీకు? స్వర్గంలో బెడ్ ఉంటే బాగుంటుంది నిద్రపోవడానికి. అవునా? మీకు నిద్ర కావాలి కదా కంపల్సరీ. కంపల్సరీ. ఎన్ని గంటల నిద్ర మీకు? మినిమం 12 hours. స్వర్గంలో రంభా ఊర్వశి కన్నా నేనుంటే బాగుంటది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ నువ్వు ఉన్నావు అక్కడ, ఏం చేస్తావు? ఏం చేయను, డాన్స్ చేసుకుంటా. వచ్చిన వాళ్ళందరికి వెళ్ళిపోయి, సార్ ప్లీజ్ పుట్ యూర్ సీట్ బెల్ట్ ఆన్ సార్, ది ఫ్లైట్ ఇస్ టేకింగ్ ఆఫ్ సార్, సో యు నీడ్ చాక్లెట్ సార్, ఐ విల్ జస్ట్ కమ్ సార్.